Krishna Jilla Chatrai Mandalalo, YCP Prabhutvam, Ippativarku Chesindemi Ledani, Newsvidi TDP News Kwarga in charge Mudarboina Venkateswara Perkunaru. Chatrai Mandalam Krishna Rao Palan Gramamlo Jarigina Gaura Sabha Praja Samasyala Charcha Vedikalayana Palguni Matladaru. Moodella Jagan Palanlo ee Gramamlo Chesindemi Ledannaru. Ee Karyakramamlo Telugu Raitu Eluru Parliament Committee Pradhana Karyadarshi Morampudi Srinivas Rao, Akkineni Chandu Chaganti Buchibabu, Mandalappu Jagadish, Noble Reddy Chikati Chennarao, Attaluri Srinivas Rao, Utla Dhanalakshmi, Tadikamalla Ramarao, Taditharulu Palgunnaru. మధ్యకారులకు అన్యాయం చేశారు చిన్న సన్నకారు మరి అదే విధంగా మరి టాపి మేస్తులు గాని ఏ ఒక్కళ్ళు కూడా మరి బాగున్నాం అని చెప్పినటువంటి వ్యక్తి లేరు 199 పాళ్ళు అమ్మో ఎందుకు తెచ్చుకున్నామని ఈ రోజు ఏడుస్తూ ఉన్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి రాబోయే రోజుల్లో మనం ఏదో ఒకసారి అవకాశం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పాపం తండ్రి లేని బిడ్డ ఏదో ఓటేస్తే మన నెత్తిరేదో పెడతాడనుకున్నాం మన నెత్తిరేమీద రాళ్ళే పెట్టేశాడు ఇప్పటికి ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అప్పులు పాలు చేసేసాడు కాబట్టి సోదరులారా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే ఇప్పటికైనా మనం కానీ మన పిల్లలు కానీ మన గ్రామాలు కానీ మన భవిష్యత్తు బాగుపడాలంటే 2023 కానీ 24 కానీ ఎలక్షన్ వచ్చినమ్మంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్పిదే అప్పుడు దాకా అంధకారంలో మనం ఉండిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ కొత్తగా కూడా చెప్తున్నారు రైతులకి గిట్టుబాటు లేదు ఇవాళ 1200-1450 రూపాయలు రేట్ ఇస్తామన్నాడు ఇవాళ 900-1000 రూపాయలు కూడా కొనే నాదులు లేకుండా పండించినటువంటి ధాన్యం మరి ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ రైతులు ఉన్నారు అదేవిధంగా వాటికి ఎరువులు కావాలంటే మరి మందులు కావాలంటే ఏది కావాలన్నా కూడా ఏ ఒక్కటి వదలకుండా అన్ని కూడా రూపాయలు 2 రూపాయలు ఇవాళ ఉప్పు పప్పు నూనె చింతపండు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి కూడా రూపాయిది 2 రూపాయలు అయింది తప్పితే కూడా మరి ఇవాళ ఏ రేట్లు ఉన్నాయో చూస్తూనే ఉన్నారు గ్రామంలో గౌరవ సభకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మాజీ శాసనసభ్యులు రోజువేటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వర గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం కృష్ణారావు పాలెంలో మొదటి నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం నేను సార్కి చెప్పాను సార్